నమో వెంకటేశ. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు గత నెల 28వ తేదీన కొత్త లడ్డు స్కీమ్కు అప్రూవల్ చేయడం జరిగింది. సాధారణంగా భక్తులకు తిరుమలలో దర్శనం అయిన తర్వాత 25 గ్రాముల ఒక లడ్డు, అన్నప్రసాదాలు ప్రసాద రూపకంగా దేవాలయంలో సేవించడానికి వితరణ చేయడం జరుగుతుంది. దానికి అదనంగా ఫుట్పాత్లో నడక ద్వారి ద్వారా మన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు 20,000 మందికి 175 గ్రాముల విలువ చేసేటువంటి 175 గ్రాముల చిన్న లడ్డును, 40 రూపాయలు విలువ చేసేటువంటి లడ్డును మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 20,000 మందికే కాకుండా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తునికి కూడా ఫ్రీ లడ్డు 175 గ్రాములు 40 రూపాయలు విలువ చేసేటువంటి లడ్డును ఇవ్వడానికి బోర్డు అప్రూవల్ చేయడం జరిగింది. యావరేజ్ భక్తులు ప్రతిరోజు దర్శనం చేసుకునే భక్తులు దాదాపు 60,000 నుంచి 70,000 దాకా ఉంటుంది. సాటర్డే సండే 1 లక్ష దాకా 1 లక్ష దాకా భక్తులు దర్శనం చేసుకుంటారు. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఉచితంగా 175 గ్రాముల లడ్డును, పాపులర్లీ దాన్ని స్మాల్ లడ్డు అంటాం, స్మాల్ లడ్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి అదనంగా మరి భక్తులు ఎక్కువ లడ్లు కావాలంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి రేటే 50 రూపాయల రేటు, గత చాలా సంవత్సరాలుగా లడ్డు 50 రూపాయలతో అమ్ముతూ ఉన్నారు, అదే రేటు పెంచకుండా భక్తులకు అందజేయడం జరుగుతుంది. అన్నీ ప్రతి భక్తునికి కూడా సేవా టికెట్స్ కానివ్వండి, విఐపి బ్రేక్ కానివ్వండి, తర్వాత శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి, అందరికీ కూడా ఉచితంగా 175 గ్రాముల లడ్డు ఇవ్వటం జరుగుతుంది. ఇంతకుముందు ఓన్లీ 20,000 మన నడక దారి ద్వారా వచ్చేటువంటి భక్తులకు మాత్రమే ఇచ్చేవాళ్ళము. దాన్ని ఇప్పుడు ప్రతి భక్తునికి అందజేయడం జరుగుతుంది. లడ్డూస్ కావాల్సినటువంటి భక్తులకు ఇక్కడ లడ్డూ కాంప్లెక్స్లో ఎల్పిటి కౌంటర్స్ ఉంటాయి. ఇంతకుముందు 4 కౌంటర్స్ ఉండేవి, ఇప్పుడు దాన్ని 12 కౌంటర్స్ పెంచుతున్నాము. ఎల్పిటి కౌంటర్స్లో అదనపు లడ్డూలు ఎన్ని కావాలన్నా భక్తులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రొడక్షన్ కూడా దాదాపు మనం ప్రతిరోజు 4 లక్షల లడ్డును తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం.